Subscribe to Color Frames. టీ ట్వంటీ లో భాగంగా సిడ్నీలో ఇండియా నెదర్లాండ్స్ మధ్య జరిగిన సూపర్ ట్వెల్వ్ మ్యాచ్లో భారత యాభై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి విఫలమవ్వగా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఇక విరాట్ కోహ్లీకి హాఫ్ సెంచరీతో రాణించగా దూగుడుగా ఆడిన సూర్యకుమార్ చివరి బంతికి సిక్స్ బాధి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే ఈ మ్యాచ్లో వరుసగా రెండో అర్ధశతకం శతకం బాధిన విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్గా నిలిచాడు ఇప్పటి వరకు టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలో ఇరవై మూడు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పరుగులు సాధించాడు ఇందులో పన్నెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అలాగే విరాట్ కోహ్లీ రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి మళ్లీ వెయ్యి పరుగుల మైలురాయిని దాటాడు ఈ క్యాలెండర్ ఇయర్ లో కోహ్లీ మొత్తం ఇరవై ఎనిమిది మ్యాచ్లలో ముప్పై ఒక్క ఇన్నింగ్స్ ఆడి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది సగటుతో వెయ్యి ఇరవై నాలుగు పరుగులు చేశాడు అందులో ఒక సెంచరీ తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నూట ఇరవై రెండు నాట్అవుట్ కావడం విశేషం అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు వెయ్యి